బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన విజయాలను సైతం కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలుగా చూపే ప్రయత్నం చేస్తోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయాల కోసం వాడుకోవడం దారుణమన్నారు. ఆలస్యం చేయకుండా నిపుణుల కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద కాప డ్యాం వేసి మరమ్మతులు చేపట్టాలని కోరారు. మేడిగడ్డ బరాజ్ పూర్తిగా కొట్టుకుపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కడియం శ్రీహరి విమర్శించారు. కేసీఆర్ గారి యొక్క పరిపాలన దక్షతను మెచ్చుకోకపోతే పర్వాలేదు, కానీ సాధించిన విజయాలను వైఫల్యాలుగా చిత్రీకరించే ప్రయత్నము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది, దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ప్రధానంగా మిషన్ భగీరథలో దాన్ని ఒక వైఫల్యంగా చూపిస్తున్నారు, మిషన్ కాకతీయను ఒక వైఫల్యంగా చూపిస్తున్నారు, నీటిపారుదల రంగంలో సాధించిన విజయాలను ఒక వైఫల్యంగా చూపిస్తున్నారు, వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను ఒక వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. రాబోయే రోజులలో తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందనే విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్లోని పెద్దలు గమనించాలి, ముఖ్యమంత్రి గారు కూడా గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వము నీటిపారుదల రంగంపైన శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 98,000 ఎకరాలకు మాత్రమే అదనంగా సాగునీటి సౌకర్యం కల్పించారు అని చెప్పారు. ఎస్, కానీ దాదాపు 30 లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్ జరిగింది, దాన్ని మర్చిపోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డే కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజ్లు, సుందిల్ల, అన్నారము, మేడిగడ్డ, 15 రిజర్వాయర్లు, 21 పంప్హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు, 141 టీఎంసీల స్టోరేజ్ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోతా, 240 టీఎంసీల నీటి వాడకం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని కాంపనెంట్స్ ఉన్నాయి. మేడిగడ్డకు పెట్టిన ఖర్చు 93,000 కోట్లలో 3,000 కోట్లు మాత్రమే. 3,000 కోట్ల రూపాయలతో కట్టిన మేడిగడ్డలో 3 పిల్లర్లు కుంగిపోయినాయి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది, ఇంజనీర్లు చెప్తున్నారు. ఆ 3 పిల్లర్లు కుంగిపోవటానికి సాంకేతిక కారణాలు ఉండొచ్చు, డిజైన్స్ లోపం ఉండొచ్చు, లేకుంటే అధిక నీటి స్టోరేజ్ కారణమై ఉండొచ్చు, లేక కన్స్ట్రక్షన్ లోపాలు కూడా ఉండొచ్చు. మేము డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే, సాగునీటి రంగ నిపుణులతో, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులతో సమగ్ర విచారణ జరిపించి దానికి బాధ్యులైన వాళ్ళపైన ఎంత పెద్దవారైనా చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి మేమే డిమాండ్ చేస్తున్నాం. కానీ కాలయాపన చేయకుండా, రాజకీయం కొరకే మేడిగడ్డను ఉపయోగించుకోకుండా, రాష్ట్ర కోణం నుంచి, రాష్ట్ర రైతాంగ కోణం నుంచి కూడా ఆలోచించాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. గతంలో కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు కూలిపోవడమో కొట్టుకుపోవడమో జరిగింది. దాన్ని ఎవరు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయలేదు. వెంటనే నిపుణుల కమిటీని వేసి సమగ్రమైన నివేదిక తీసుకొని అవసరమున్న చోట్ల రిపేర్స్ చేసి, రీబిల్డ్ చేసి దానికి వాటిని జాతీయకి అంకితం చేశారు. మేము కోరుతున్నది, మేము డిమాండ్ చేస్తున్నది కూడా, మేడిగడ్డ బరాజ్ దగ్గర ఏ 3 పిల్లర్లైతే కుంగిపోయినాయో వాటి ఎదురుగా కాపర్ డ్యామ్ వేసి, మట్టి కట్టను వేసి, నీళ్లు పిల్లర్ల వైపు రాకుండా చూసి, ఆ పిల్లర్లను రిపేర్ చేసి మేడిగడ్డను మళ్ళీ ఉపయోగంలోకి తీసుకువచ్చి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గోదావరిలో జూన్ మాసంలోనే వరదలు వస్తాయి. అంటే మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు మాత్రమే మనకు సమయం ఉంది. మీరు కాలయాపన చేసి
కాపర్ డ్యామ్ వేయకుండా, రిపేర్స్ టేకప్ చేయకుండా వరదలు వచ్చినప్పుడు ఆ మేడిగడ్డ మొత్తంగా కొట్టుకుపోవాలని మీరు చూస్తున్నట్టుగా మాకు అనిపిస్తున్నది. ఇది చాలా చాలా దుర్మార్గమైన ఆలోచన. రాష్ట్ర ప్రజల శ్రేయస్సుతో ఆటలాడుకుంటున్న ఆలోచన. మీ రాజకీయాల కొరకు రైతాంగాన్ని ఆగం చేయాలనే ఆలోచన. దీన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం.